మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఒక రేషన్ కార్డుపై ఒక సర్వీస్కు మాత్రమే పథకం వర్తిస్తుంది అని అధికారులు చెప్తున్నారు. ఒక యజమానికి రెండు ఇల్లు ఉంటే దాన్ని ఒక ఇంటికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్తున్నారు. సర్వీస్ నెంబర్కు ఆధార్ రేషన్ లింకింగ్ ప్రారంభమైంది. విద్యుత్ బిల్లులు తీసుకున్నప్పుడే లింకింగ్ జరుగుతుంది. ఒకటికి మించి విద్యుత్ మీటర్లు ఉంటే ఏ సర్వీస్కు పథకం కావాలో ఎంచుకునే అవకాశం ఆ యజమానికి ఉంటుంది, కార్డ్ హోల్డర్కి ఉంటుంది. గత ఏడాది వాడిన యూనిట్లను సగటుగా తీసుకుని అర్హుల జాబితాను సిద్ధం చేయబోతోంది ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల లోపే గృహజ్యోతి అమలు చేసేలా ప్లాన్ చేస్తోంది. రేషన్ కార్డు ఉంటే అద్దెకు ఉంటున్న విద్యుత్ వినియోగదారులకు పథకం వర్తిస్తుంది. అద్దెదారుల సమాచారాన్ని విద్యుత్ సిబ్బంది సేకరిస్తున్నారు. 6 గ్యారంటీల కోసం అప్లై చేసిన దరఖాస్తులకు మెసేజ్లు వస్తున్నాయి. సిబ్బంది ద్వారా సమాచార ధృవీకరణ జరుగుతుంది అంటూ ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తు రసీదు, రేషన్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు నెంబరు అందుబాటులో పెట్టుకోవాలని మెసేజెస్ వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. విద్యుత్ అధికారులతో గంగారెడ్డి మాట్లాడారు. విద్యుత్ అధికారులు ఏం చెప్తున్నారో గంగారెడ్డి వివరిస్తారు. 200 యూనిట్లు ఫ్రీ అనే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి పేదవానికి ఉచితంగా ఇచ్చే దిశగా ఏదైతే దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించింది ప్రజాపాలన. దానికి సంబంధించి ఏదైతే అవకతవకలు ఉన్నా సవరించాలనుకున్నా దాని అందరికి సంబంధించి విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి సర్వే మరోసారి నిర్వహించి దానికి అందరి సంబంధించి ఆధార్ కార్డు, అదేవిధంగా ఫుడ్ రేషన్ కార్డు తీసుకుని మీటర్కి సంబంధించిన అనుసంధానం చేయాలని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర నిజామాబాద్ జిల్లాలో మాత్రం సుమారుగా 500,000 పైగా డొమెస్టిక్ ఇంటి గృహానికి సంబంధించి వినియోగ మీటర్లు ఉన్నాయి. దానికి అంతరికి సంబంధించి ఎవరు అర్హులైతారు, ఎవరు అనర్హులైతారు అనే సంబంధానికి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తూ ప్రతి ఇంటికి సంబంధించిన మీటర్ను రికార్డ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. సార్, చెప్పండి, మీరు ఇంటింటికి సర్వే చేస్తూ మీటర్ రీడింగ్కి సంబంధించితో పాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకున్నారు, ఏం చేస్తున్నారు అవన్నీ? మా గౌరవ సీఎండి గారి ఆదేశాల ప్రకారం ప్రభుత్వం యొక్క పథకం ఏదైతే ఉందో ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం గృహజ్యోతి పథకాన్ని అమలు చేయడానికి కొరకు మాకు ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం నిన్నటి నుంచి కూడా మరి బిల్లింగ్ చేస్తున్న సమయంలోనే రేషన్ కార్డు నంబరు మరియు ఆధార్ కార్డు నంబరు మరియు వారి యొక్క మొబైల్ నంబర్ కూడా మరి వారి సర్వీస్కు అనుసంధానం చేస్తున్నాము. దీంట్లో భాగంగా యజమాని కాకుండా కిరాయిదారుకు కూడా ఈ అతనికి రేషన్ కార్డు ఉంటే మరియు వారి యొక్క సర్వీస్ కూడా రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు సర్వీస్ నంబర్ కూడా వారికి అనుసంధానం చేస్తున్నాము. వారికి కూడా ఈ పథకం గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. అయితే గతంలో కిరాయిదారులు అప్లై చేసుకోలేదు, ఒకవేళ కిరాయిదారు ఇంటి నుంచి వెళ్ళిపోతే అలా పరిస్థితి ఏంది, ఇంటి వాళ్ళకు వస్తుందా లేకపోతే దానికి ఇంకా వేరే అనుసంధాన మార్గాలు ఉన్నాయి? అంటే దానికి కూడా ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడైతే కిరాయిదారు కూడా మనము వైట్ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ఫీడ్ చేస్తున్నాం, వారికి కూడా వర్తిస్తుంది. ఎప్పటిలోగా పూర్తి? ఇప్పుడు 15 లోపల పూర్తి చేయవలసిందిగా మాకు గౌరవ సీఎండి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నిన్నటి వరకు 5 అంటే 4 వరకు ఏదైతే బిల్లింగ్ జరిగిందో వారికి కూడా ఇప్పుడు 15 ఇదంతా అయిపోయిన తర్వాత 15 నుంచి 4 వరకు చేసిన బిల్లింగ్ వారికి కూడా మళ్ళీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా గృహ వినియోగదారులకు అనుసంధానం చేస్తాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని మీటర్లు ఉన్నాయి మీకు? మీరు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారా? చేసుకున్నాము. 2 మీటర్లకు దరఖాస్తు చేసుకున్నాము. రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకున్నాము. ఇక అతి త్వరలోనే వస్తుందని మాకు నమ్మకం ఉన్నది. అంటే ఈరోజు విద్యుత్ అధికారులు మీ ఇంటికి వచ్చి సర్వే నిర్వహించారు, ఏమేమి తీసుకున్నారు మీ దగ్గర? మా దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ తీసుకున్నారు. వాళ్ళందరికీ మేము సహకరించాము. మా దగ్గర 2-3 మీటర్లు అన్నిటికీ నంబర్లు ఇచ్చాము. మాకు చాలా సంతోషం ఉన్నది. ఇంతకుముందు ఎంత వస్తుండే బిల్లు? 300, 800, 2000, 3000 దాకా కూడా వస్తుండే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కొద్దిగా ఆశ ఎక్కువ పెరిగింది. 200 యూనిట్లు ఉచితంగా వస్తుందన్నట్టు మాకు ఆశ బాగా పెరిగింది. అంతే, ప్రభుత్వం చాలా మంచిగా పనిచేస్తుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వము ప్రజలకు సేవ చేసే విధంగా ప్రజాపాలన దరఖాస్తులు అయితే స్వీకరించింది. దానికి సంబంధించి గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్లు ఫ్రీ ఏదైతే ఇవ్వాలనుకున్నో దానికి అందరికి సంబంధించి విద్యుత్ అధికారులు ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ ప్రతి మీటర్కు సంబంధించి ఏదైతే ఆధార్ కార్డు, దానికి సంబంధించి మీటర్ సర్వీస్ నెంబర్ అనుసంధానం చేస్తూ రానున్న రోజుల్లో ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలనుకున్న 200 యూనిట్లు ఫ్రీ వచ్చే విధంగా మేము ఇంటింటికి సర్వే చేస్తున్నాం. ప్రభుత్వము చెప్పిన ఆదేశాలు అనుసారం అన్నీ కూడా త్వరలోనే 15 లోపల పూర్తి చేస్తాం. రెంటలు ఉన్న వారికి కూడా గతంలో అప్లై చేసుకోలేరు, ఈసారి కూడా మేము ద్వారాన్ని కూడా అనుసంధానం చేస్తూ ప్రభుత్వం వారికి కూడా స్కీమ్ లభించే దశగా ప్రయత్నాలు చేస్తుందని చెప్పి విద్యుత్ అధికారుల ఆదేశాల మేరకు మేము ఇంటింటికి సర్వే నిర్వహిస్తామని చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా విద్యుత్ అధికారులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్.